అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే, మా గొర్రెల దగ్గర దొడ్లు ఉంటాయి. సో మా ఊర్లో విలేజెసెస్లో ఇట్లా దొడ్లు ఉంటాయి. సో ఈ దొడ్లు ఎందుకు ఉపయోగిస్తారంటే, గొర్రెలు షెడ్లు, ఇవి గొర్రెలు తోలుకోవడానికి, వానలు వచ్చినా సంథింగ్ సంథింగ్, ఎండలు ఏదైనా వచ్చినప్పుడు. సో ఇట్లాంటి దొడ్లలో చూపిస్తాను. ఇంకొకటి మీకు స్పెషల్ పర్సన్ ఈరోజు చూపించబోతున్నాను, అది ఎవరంటే మా రాజుగాడు. సో రాజుగాడు ఎవర్రా నాయన మీరు అనుకుంటే, సో వాళ్ళందరికీ ఒక ఏమంటారు సర్ప్రైజ్ చూపించడానికి ఈరోజు ఈ వీడియో తీస్తున్నా. ఒకసారి చూడండి, ఇట్లాంటి దొడ్లు మొత్తం సిమెంట్ వాడకోకుండా, సిమెంట్ వాడరు దీనికి. సో రాళ్ళ మీద రాళ్ళు పెరిచి ఇట్లాంటి తయారు చేస్తారు, అంటే దొడ్డిలాగా తయారు చేస్తారు. సో ఇవి ఎందుకంటే చిన్నపిల్లలు, గొర్రె పిల్లలు ఈనప్పుడు, సో ఎండలో పెడితే చనిపోతాయి కాబట్టి ఇట్లాంటి దొడ్లలో వేస్తారు. ఇది మాది, సో అది అందరు మనవు లేదంతా. సో ఇదంతా మొత్తం గొర్రెల సెట్లు. ఇక్కడ వచ్చేసి మన పశువులకి మేత, సో మేతకి చేసుకోవడానికి తయారు చేసినవి. ఇక ఈ పాపం ఎండకి ఆవుదూడలు ఎక్కడున్నాయి ఎండదకి, సో ఆ ఎండకి దాని కింద పోయినాయి. సో ఈ రాళ్ళు ఎట్లా వేరుస్తారంటే, ఒకదాని మీద ఒక రాయి పెట్టి సో గోడలాగా, ఇండులాగా తయారు చేసి దొడ్డిని తయారు చేస్తారు. సో ఇది బ్లాగ్. ఇంకా స్పెషల్గా మా రాజుగాని చూపిస్తా. మా రాజుగాడు ఈడే రాజు వస్తాడు చూడాడు. రాజు ఆగో చూడండి, ఈయనకి ఏదైనా ఉండాలి, ఉంటేనే వస్తాడు. కానీ పిలిస్తే రాడీడు, దొంగోడు మస్తు హుషారుగాడు. రాజు రాదా, రాజు హాయ్ చెప్పి వీళ్ళందరికీ. హాయ్ చెప్పు రాజు, ఇక్కడ చూడుబే. ఇక ఈడే మా రాజుగాడు, పులి టైగర్ అని పిలుస్తాం మేము. పాపం మొన్న కాలు ఫ్రాక్చర్ అయింది ఈ దగ్గర, ఇక్కడ కాలు ఫ్రాక్చర్ అయితే మేము కాలు కూడా వంకర్ ఉంది. రాజు ఇక్కడ చూడు మామ. రాజు ఎవడరా మా రాజుగాడు. రాజు హాయ్ చెప్పరా ఇలాకి. రాజు అరే రాజు. సో ఇది మా దొడ్డి. సో ఇది మా దొడ్డి రేకుల షెడ్. సో వాటర్ దానికి, సో వాటర్ అది తీస్తుంటే మట్టి పడ్డది, అంటే పొట్టు పడ్డది. సో ఇదంతా మన వల్ల. ఇది వచ్చేసి దాని మేత, ఉల్లి పొట్టు అంటారు దీన్ని. సో ఇదంతా మేత. సో ఇట్లా ఉంటుంది దొడ్డి లోపల. ఇప్పుడు చెత్త పడ్డది, ఆకు తెచ్చినప్పుడు దాని కట్టెలు అట్లా మిగిలిపోతాయి కదా, ఎండిపోయినాయి. సో ఇప్పుడు ఇది ఈ రేకుల షెడ్. సో ఇది ఇట్లా ఉంటుంది మొత్తం, ఇట్లా ఉంటుంది. ఇక ఇద్దరు ఉన్నారు, మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇంకా చాన్ని దొడ్లు ఇట్లనే ఉంటాయి. సో ఎండ చాలా పెడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి ఎండకి, మళ్ళీ ప్రాబ్లం, ఎండ దెబ్బ కొడుతుంది. సో ఇది బ్లాగ్ మీకు. ఇది బ్లాగ్.